కుంకుమ పూల తోట కొలికి నమస్తే. మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనతో పాటు అదీబ్ అహ్మద్ గారు ఉన్నారు. ఇంతకుముందే ఈ రైతు బొప్పాయి సాగులో తనకున్న అనుభవాన్ని మనతో పంచుకున్నారు. ఈరోజు ఈ వీడియోలో వారితో మాట్లాడి ఈ గులాబీ సాగు చేస్తున్నారు. అర్కా సావి రకం గులాబీ వీళ్ళు గత ఏడాది కాలంగా సాగు చేస్తున్నారు. గులాబీ తోట రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని అగార్మియాగూడెం గ్రామంలో ఉంది. రైతు అదీబ్ అహ్మద్ గారుతో మాట్లాడి ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎంత ఖర్చు అయింది, దిగుబడి ప్రారంభమైందా, ఎన్నాళ్ళుగా వస్తుంది, ఎక్కడ అమ్ముతున్నారనే పూర్తి స్థాయి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మీరు ఈ అర్కాసావి గులాబీ సాగు చేయడానికంటే ముందు ఏదైనా పూల సాగు చేశారా ఇంత ముందు? మేము ఈ గులాబీ కంటే ముందు దాదాపు 10 సంవత్సరాల నుంచి పూలు వేస్తున్నాం. చామంతి, బంతి, జర్మను ఇట్లాంటి పంటలు వేసేవాళ్ళము. మార్కెట్ కి వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళము ఈ బంతి, ఇది గులాబీ వేస్తే బాగుంటది అని చెప్పి ఆలోచన చేసి గులాబీ చూసినాము. చాలా వెరైటీలు ఉన్నాయి ఇక్కడ లోకల్ గా, సెంట్, బుల్లెట్, మల్బరు, లోకల్ గులాబీ. అవన్నీ ఏంటంటే కీపింగ్ క్వాలిటీ ఉండదు వాటికి. నైట్ తెంపాలి, ఉదయాన్నే మార్కెట్ తీసుకుపోవాలి. ఒకరోజు ఆ రోజు తెంపకపోతే ఈ రెమ్మలు రాలిపోయి ఓన్లీ కాండమే మిగులుతుంది. ఎప్పటికప్పుడు తెంపుకోవాలి, కీపింగ్ క్వాలిటీ ఉండదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, రైతుకు వెంటనే అమ్మకపోతే లాస్ వస్తుంది. నైట్ తెంపవలసి పరిస్థితి, నైట్ తెంపి ఉదయం తీసుకుపోవాలి. రిస్క్ ఎక్కువ ఉందని చెప్పి ఈ అర్కాసావి కొద్దిగా కీపింగ్ క్వాలిటీ ఎక్కువ ఉంటది, ఈ కాండం దృఢంగా ఉంటది, ఈ రెమ్మ రాల్చదు అనమాట. అంత ఈజీగా రాలదు. 3 రోజులైనా 4 రోజులైనా పువ్వు ఇచ్చుకుంటది, కానీ అట్లాగే ఉంటది చెట్టు పైన, ఈ రెమ్మను రాల్చదు. ఓకే, అట్లా అని చెప్పి తెచ్చుకున్నాము. ప్లస్ దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది. వాళ్ళు చెప్పేది 30 టన్నులు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? యూనివర్సిటీ, ఐఐఎస్ఆర్ బెంగళూరు యూనివర్సిటీ, అంటే ఇండియన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్ నుంచి తెచ్చుకున్నారు. బెంగళూరు నుంచి అక్కడికి వెళ్ళి చూసారా మీరు? ఏమైనా ఎవరైనా సాగు చేసే వాళ్ళని? ఎక్కడైనా సాగు చేసే వాళ్ళని కలిసి మాట్లాడినాము, పర్సనల్ గా వెళ్ళలేదు. మామూలుగా ఫోన్ చేస్తే నర్సరీ నుంచి వచ్చేసినాయి మనకు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారండి ఇక్కడ మొత్తం? ఇది ఎకరాల్లో వేసినాం. ఒక ఎకరంలో ఎంత దూరం గ్యాప్ తీసుకుని ఎన్ని మొక్కలు వేసుకున్నారు మొత్తం? మనం 2200 మొక్కలు తెప్పియడం జరిగింది. ఇది 6 ఫీట్లు సాల్కు సాల్కు పెట్టుకోవాలి, 3 ఫీట్లు చెట్టుకు చెట్టుకు పెట్టాలి. మనం సాల్కు సాల్కు 8 పెట్టుకున్నాము, చెట్టుకు చెట్టుకు 2 నుంచి 2.5 ఫీట్లకు పెట్టుకున్నాం. 8 అడుగుల దూరం ఏమో సాల్కు సాల్కు మధ్యన తీసుకున్నారు, 2 నుంచి 2.5 అడుగుల దూరము చెట్టుకు చెట్టుకు తీసుకున్నారు. 2200 మొక్కలు తెప్పించేసి ఎకరంలో నాటుకున్నారు. ఎన్నాళ్ళ క్రితం ఈ మొక్కలు నాటుకున్నారు మీరు? ఇది 10 నెలల క్రితం అక్టోబర్ లో నాటు. ఇది 2021 అక్టోబర్ లో నాటుకున్నారు, 2022 జూలై నెలలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు పూలు పూస్తున్నాయి కదా, ఇప్పటి వరకు ఏమైనా కట్ చేసి మార్కెట్ లో అమ్మినరా మీరు? గత 2 నెలల నుంచి కట్ చేస్తున్నాం. కట్ చేస్తున్నారు అంటే ఏ ధరలో పోతున్నాయి, ఎంత వెళ్తుంది ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు 10 నుంచి 15 కిలోల వరకు వెళ్తుంది. ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తారు? 2 రోజులకు ఒకసారి తెంపుతాం. అంటే దీనికి ఒక సీజన్ ఉంటుందా, సంవత్సరం పొడవున పూలు వస్తుంటాయి? కాస్తనే ఉంటది. ఎట్లయితే కొత్త కొమ్మ వస్తుందో మొగ్గలు వస్తుంటే కాస్తనే ఉంటది. సీజన్ అంటే ఏమి ఉండదు, సీజన్ అంటే ఇప్పుడు వెళ్తాను, సంవత్సరం పొడుగుతా వస్తూనే ఉంటుంది. ఓకే, తెంపినప్పుడు అలా 10 నుంచి 15 కేజీలు. చెట్టు పెరగలేదు, చెట్టు పెరిగితే దాదాపు 50 కేజీలు అట్లా వెళ్ళాలి పొలంలో. చెట్టు పెరగలేదు ఇంకా, మనం చిన్న చెట్టు ఉంది కాబట్టి 10 నుంచి 20 కేజీలు వెళ్తాం. ఒక డే బై డే అట్లా ఎన్ని రోజులకు ఒకసారి కట్ చేస్తుంటారు మీరు? 2 రోజులకు ఒకసారి. 2 రోజులకు ఒకసారి అంటే ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఈ సైజ్ లో ఉన్నది కట్ చేస్తారా, దీన్ని 2 రోజుల తర్వాత కట్ చేస్తారా? ఇది రేపటికి పనికి వస్తుంది. అంటే మొగ్గ విచ్చుకోవాలి, విచ్చుకోవాలి, విచ్చుకుంటే కట్ చేయొచ్చు. కట్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్ మీరు ఎక్కడ అమ్ముతున్నారు, ఏం ధర ఎక్కువ వస్తుంది, మీరు ఎక్కడ డైరెక్ట్ సేల్ చేస్తున్నారా, ఎట్లా? మేమే మార్కెట్ తీసుకొని పోతాం, పూల మార్కెట్ గుడిమల్కాపూర్ పోతాం, లేదంటే పాత మార్కెట్ మోజంజాయ్ మార్కెట్ ఉంది కదా అక్కడికి తీసుకెళ్తాము. పర్సనల్ గా అక్కడికి పోయి మేము అమ్మేస్తాము. అక్కడ వ్యాపారులకు, వ్యాపారులు ఇస్తారు, వచ్చి కొనుక్కుపోయే వాళ్ళు ఉంటారు కదా, అట్లా రిటైల్ గా అమ్ముతాము. ప్లస్ ఏంటంటే ఇది మనకు మినిమం 100 నుంచి 200 కూడా మినిమం. 200 రూపాయల కేజీ కూడా? కేజీ కూడా. అంటే ఇది డిమాండ్ ఉన్న సీజన్, దసరా దీపావళి సీజన్ లో 200 కూడా పోతుంది. ఇప్పుడు పెండ్లీలు అట్లా ఉన్నప్పుడు మామూలు వేరే రేట్ లో 100 రూపాయలు మినిమం రేట్. ఓకే, అయితే ఇప్పుడు మీరు 100 200 అమ్ముతున్నాం అన్నారు కదా, ఇంతకు ముందు మీరు వేరే పేర్లు చెప్పినారు, ఈ అర్కాసావి కాకుండా వేరే వెరైటీలు కూడా చాలా ఉన్నాయి మార్కెట్ లో, చాలా మంది వాటికి ధరలు ఎట్లా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసినా? ఇప్పుడు వాటికి కూడా 80 100 200 అవి కూడా అమ్ముతాయి. ధరలు కూడా ఉంటాయి, కానీ నిల్వ క్వాలిటీ, నిల్వ అనేది టైం తక్కువ ఉంటుంది. తక్కువ ఉంటుంది. ఇది ఏంటంటే పువ్వు నిలబడుతుంది. ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపు తెంపుకోవచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి తెంపుకోవచ్చు, కనీసం 2 రోజులు టైం ఉంటుంది. టైం ఉంటుంది, అదేం టైం టు టైం తెంచాలి. ఎక్కువ లేట్ అయిందంటే రాలిపోవడం, రైతుకు లాస్ రావడం అట్లా జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ పంట సాగు చేస్తున్నప్పుడు ఎకరానికి సంవత్సరంలో ఎంత పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఈ మొక్కలకే మనకు దాదాపు 100,000 రూపాయలు అయితాయి.
ట్రాన్స్పోర్ట్ బెంగళూరు నుంచి ఒక బయలుదేరి మాట్లాడితే 25,000 అయితే దాదాపు 100,000 రూపాయలు మొక్కలకే పెట్టవలసి వస్తుంది. ఇక్కడ డ్రిప్ పాతది ఉంది కాబట్టి మేము డ్రిప్ మీద ఏం పెట్టలేదు. ఎరువులు దున్నుకోవడం చేసుకోవడం, బెడ్ ఏమైనా వేసుకున్నారా? బెడ్ వేసుకున్నాము. ఇంకా వర్షాలకు బెడ్ కలిసిపోయింది నేలలో. అంటే మొక్కలకే దాదాపు మీకు 100,000 రూపాయలు అయింది. అంతకు ముందు భూమిని దున్నుకోవడానికి దీనికంత ఒక 10,000 అనే మినిమం అయి ఉంటుంది. డ్రిప్ లేని వాళ్ళకి డ్రిప్ ఒక 30,000-40,000 వరకు డ్రిప్ ఖర్చు అవుతుంది. అంటే 150,000 వరకు ఖర్చు అవుతుంది మినిమం గా. తర్వాత ఎరువులు గానీ పురుగు మందులు అవసరం గానీ ఎంత వరకు ఉంటుంది పూల సాగులో? ఇది గులాబీలో మనం ఒకటేసారి పెడితే దాదాపు 10-8 సంవత్సరాలు చెట్టు ఉంటది. కాబట్టి ఫస్టే మనం బాగా ఎరువు వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరానికి పోయే పంట కాదు కాబట్టి లాంగ్ టైమ్ లో ఉంటది కాబట్టి ఎరువు ఫస్ట్ బాగా వేస్తాం. ఒకసారి పశువుల ఎరువు బాగా వేస్తాం. వేసిన తర్వాత మొక్క పెట్టుకున్నాము. ఇంకా దీనికి మందులు అంటే ఇప్పుడు దోమ ట్రిప్స్ మైట్స్ అవి వస్తూ ఉంటాయి. మందులు ఎవ్రీ వీక్ కి వన్స్ ఆర్ అన్న కంపల్సరీ కొట్టాలి. కొట్టకపోతే పువ్వు క్వాలిటీ రాదు. అంటే ఈ రెమ్మలు రాలిపోవడం సెన్సిటివ్ ఉంటది కాబట్టి దోమ రసం పిలిచే పురుగులు ట్రిప్స్ మైట్స్ ఈ పచ్చ పురుగు ఇట్లాంటివన్నీ ఆశిస్తాయి బాగా దీనికి. కొద్దిగా మందులు మాత్రం వారానికి ఒకసారి అయితే కొట్టాల్సింది. అంటే మరి వారానికి ఒకసారి మందులు కొట్టాలంటే పెట్టుబడి కూడా బాగా అవుతుంది కదా? పూలు వెళ్తా ఉంటాయి, మనం మందులు కొట్టవలసిందే. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడిప్పుడే ఏదో 10 నెలల పంట కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది కదా, ఒక 2-3 సంవత్సరాలు. అంటే ఎప్పటి నుంచి కమర్షియల్ గా మంచి దిగుబడి ప్రారంభం అవుతుంది? పెట్టిన సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు కొద్దిగా చెట్లను మంచిగా కాపాడుకుంటే సంవత్సరం నుంచి డైలీ 50 కేజీలు వెళ్తే డైలీ 5,000 రూపాయలు అన్న వస్తాయి. మరి రెండు రోజులకు రోజు వెళ్ళినా డైలీ 2,000 అన్న వస్తాయి. అదే రోజుకు 2,000, నెలకు 50-60,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఉంటుంది అట్లా. ఇది ఒక్కసారి పెడితే దాదాపు 10 సంవత్సరాల వరకు వస్తుంది కాబట్టి పెట్టుబడి ఒకటేసారి పెట్టాలి. 10 సంవత్సరాల పాటు ఉంటుందా? ఉంటది. వేరే గులాబీలు కూడా 10. అంటే ఇప్పుడు ఈ సాళ్ళు అంతా నిండే విధంగా పెరుగుతుందా చెట్టు? చెట్టు బాగా పెరిగిపోతుంది. 8 ఫీట్లు కవర్ అయిపోయిన తర్వాత మనం కట్ చేస్తాం, ప్రూనింగ్ చేస్తాం. మళ్ళీ అదే కొత్త కొమ్మ. ఇప్పుడు ఈ స్థాయిలో అవసరం లేదు ప్రూనింగ్? లేదు, ఇది చిన్న మొక్క, చాలా పెద్దగా కావాలి. ఇంకా 3-4 సంవత్సరాలు పడుతుంది దీనికి ప్రూనింగ్. అదే అంటే ఇప్పుడు మీరు అన్నారు నెలకు మంచి దిగుబడి వస్తే మాత్రం ఎకరానికి 50 కేజీలు డే బై డే వెళ్తే నెలకు ఒక 50,000 ఆదాయం తీసుకోవచ్చు. అంటే ఒక 20,000 పెట్టుబడి అయ్యే అవకాశం ఉంటుందా? మరి మందులు చాలా సార్లు కొట్టాలి కాబట్టి వారానికి ఒక 2,000 అయితే మందులకు, 2-3,000 మందులకు అయితే 2,000 అంటే నెలకు వచ్చేసి 10-12,000 మొత్తంగా ఒక 20,000 నెలకు ఖర్చు అవుతుంది. ఒక 30,000 మిగులుతుంది. అంటే నెలకు సంవత్సరానికి ఒక 3 లక్షలు దిగుబడి లాభం తీసుకోవచ్చు అన్ని ఖర్చులు పోయినా కూడా. దిగుబడి పెరగాలి. ఇప్పుడు మనము తక్కువనే వెళ్తుంది కాబట్టి అట్లా చెప్తున్నాము. చెట్టు పెరిగినప్పుడు ఇంకా 50-100 కేజీలు కూడా వెళ్తుంది. అట్లా ఎక్కువ దిగుబడి తీసుకోగలిగితే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మరి పూల ధరలు ఒక్కోసారి మార్కెట్ లో బాగా పడిపోయే ప్రమాదం ఏం లేదా? ఉంటది కదా కొన్నిసార్లు అట్లా కూడా. ఇంకా సీజన్ లేనప్పుడు, పెళ్లిళ్ళు లేనప్పుడు, మూడాలు అవి ఉంటాయి కదా, అప్పుడు మా కొద్దిగా డౌన్ ఉంటది. 50 రూపాయలు కూడా అమ్ముతుంది ఆ రోజు. మరి అమ్ముకోవాల్సింది. డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ధర వస్తుంది కాబట్టి 200-250 కూడా పెళ్లిళ్ళకు పోతుంది కాబట్టి అప్పుడు కలిసి వస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా రైతులు ఐఐహెచ్ఆర్ బెంగళూరు నుంచి తెచ్చుకోవాలా మొక్కలు కావాలంటే చాలా మందికి డిమాండ్ ఉంది. అర్క సావి గానీ అర్క సంబంధించిన చాలా మంది ఏమైనా ఇది మొక్కలు దొరకట్లేదు, కొద్దిగా డిమాండ్ ఎక్కువ ఉంది. 6 నెలలు సంవత్సరం పాటు టైం తీసుకుంటున్నారు నర్సరీ వాళ్ళు. మనం కూడా చాలా మంది అడుగుతున్నారు. అంటే అక్కడ ఐఐహెచ్ఆర్ నుంచి ఐఐహెచ్ఆర్ సర్టిఫైడ్ నర్సరీ. ఐఐహెచ్ఆర్ చెట్లు పెంచదు, వాళ్ళు డెవలప్ చేసి ఇస్తారు. డెవలప్ చేసి నర్సరీస్ ఇస్తారు, నర్సరీ వాళ్ళు మనకు సప్లై చేస్తారు. బెంగళూరు బేస్డ్ గా ఉండే వాళ్ళు. ఓకే. మీ దాంట్లో అక్కడక్కడ గ్యాప్లు వచ్చినాయి కదా, కొన్ని చెట్లు పోయినట్టున్నాయి, ఈసారి తెచ్చి నింపుకుంటాం. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది రైతు అదీబ్ అహ్మద్ గారు చెప్తున్నది. రైతు గత 10 నెలల క్రితం ఈ గులాబీ తోట వేసుకున్నారు. ఒక ఎకరంలో ఇక్కడ గులాబీ పూలు సాగు చేస్తా ఉన్నారు. బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసిన అర్కా సావి అనే గులాబీ రకాన్ని వీళ్ళు ఎంచుకున్నారు. సాధారణంగా ఇక్కడ రైతులు చాలా వెరైటీలు సాగు చేస్తూ ఉన్నారు. అయితే వాటి పూల క్వాలిటీ ఎక్కువ రోజులు నిలబడే విధంగా లేదు, వెంటనే పూల రెమ్మలు రాలిపోతూ ఉన్నాయి. రాత్రిళ్ళు పూలు తెంచి ఉదయాన్నే మార్కెట్కు తీసుకెళ్లాల్సిన రిస్క్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాని నుంచి అంత కఠినమైన పరిస్థితులు ఉండకుండా ఉండడం కోసం ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉండే విధంగా దీన్ని డెవలప్ చేశారు కాబట్టి దీన్ని తెచ్చి వేసుకున్నాం. ఎకరంలో వేసుకోవడానికి 2,200 మొక్కలు తెచ్చాము. ఒక మొక్క ఖరీదు వచ్చేసి 40 రూపాయల వరకు పడింది. ట్రాన్స్పోర్ట్తో కలుపుకుంటే మొత్తం 50 రూపాయల వరకు వచ్చింది. 100,000 రూపాయలకు పైగా మొక్కలకు ఖర్చు అయింది. డ్రిప్ పాత డ్రిప్ వేసుకున్నాము. దున్నకాంతో పాటు ఇతర ఖర్చులు డ్రిప్ అట్లాంటివి వేసుకుంటే 100,000 వరకు పెట్టుబడి అవుతుంది. ఈ 100,000 వరకు పెట్టుబడి పెట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1-2 నెలల నుంచి కొంచెం దిగుబడి ప్రారంభమైంది. కానీ 1.5 ఏళ్ల చెట్లు పెరిగిన తర్వాత మంచి కమర్షియల్గా దిగుబడి వచ్చే అవకాశం ఉందనేది రైతు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఒక డే బై డే ఒక 10 కేజీలు అట్లా తెంచుతా ఉన్నాం మేము.
చేస్తున్నాము. ఇవి మార్కెట్ కి తీసుకెళ్ళామితే మిగతా వాటితో పోల్చినప్పుడు ఒక 10 20 రూపాయలు ధర అదనంగా వస్తుంది. ఎక్కువ క్వాలిటీ ఉంటుంది కాబట్టి పూలు త్వరగా అమ్ముడుపోతున్నాయి అనేది కూడా రైతు చెప్తా ఉన్నారు. ఒక 2 సంవత్సరాల తర్వాత మంచి కమర్షియల్ గా దిగుబడి ప్రారంభమైనప్పుడు డే బై డే 50 కేజీల దిగుబడి తీసుకున్న సగటున 100 రూపాయల ధర వస్తే కూడా నెలకు 50 నుంచి 60,000 రూపాయల ఆదాయం తీసుకోవచ్చు. ఒక 10 నుంచి 20,000 రూపాయలు పెస్టిసైడ్స్ రూపంలో అయితే ఫర్టిలైజర్ అయితే ఇట్లాంటి వాటికి ఖర్చులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సంవత్సరంలో ఒక 3 లక్షల రూపాయల వరకు అయితే అన్ని ఖర్చులు పోను కూడా లాభం తీసుకునే అవకాశం ఉంది. దిగుబడి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది, దిగుబడి తక్కువ తీసుకునే విధంగా సరైన చర్యలు చేపట్టకపోతే మాత్రం లాభం తక్కువ వచ్చే అవకాశం ఉంటుందనేది రైతు అంచనా వేస్తున్నారు. వారి అనుభవాన్ని మనం మున్ముందు కూడా ఇంకా పూల సాగు కొన్నాళ్ళు అనుభవం వచ్చిన తర్వాత కూడా వచ్చి వాళ్ళ అనుభవాన్ని మళ్ళీ మీకోసం వివరించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.